యాక్షన్. వాళ్ళు ప్రచారం చేస్తే గెలవచ్చు గెలవకపోవచ్చు, ఎందుకంటే సువాసిన అనే టైం ఎవరో ఇక్కడ ఎవరికి తెలియదు, ఫస్ట్ పాయింట్. కాబట్టి మా కూటమి ఉంది కాబట్టి దానికి సపోర్ట్ కావచ్చు, కానీ వాళ్ళు ప్రచారం చేస్తేనే గెలుస్తా అనేది అసాధ్యం. కేసీఆర్ పరిపాలన బాగానే ఉందిలే, కానీ ఈ ఎకరకు 4000 ఏడేమో టూ మచ్ అయిపోయింది. ఏమవుతుందంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన అంతే ఉంది, వాళ్ళ తండ్రి కాడ 100 ఎకరాల సెలక ఉన్న అంతే ఉంది, కానీ దానికి ఒక లిమిట్ పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నా 150 200 ఎకరాలు ఉన్నా 4000 ఇస్తే దానికి ఎన్ని 100 ఎకరాలు అంటే 4 లక్షలు 6 లక్షలు వచ్చాయి. సంవత్సరానికి ఎన్ని 8 9 10 లక్షలు వస్తున్నాయి, అక్కడ ఇక్కడ వస్తున్నాయి, ప్లస్ అక్కడ కౌలుకి ఇచ్చుకుంటే అవి వస్తున్నాయి. కాబట్టి అది కాకుండా లిమిట్ పెట్టాలి, అదొకటి. ఇంకా కౌలు రైతులకు కూడా న్యాయం జరగాలి. సీఎం అంటే ఇంకా రేవంత్ అంటుండ్రు, జానారెడ్డి అంటుండ్రు, ఉత్తమ్ అంటుండ్రు, అందులో ఎవరని అందులో రేవంత్ రెడ్డి కావడమే గట్టిద. ఆయన కెరీర్ పరంగా రాజకీయంగా వస్తే ఆయనకు బ్యాక్ సైడ్ దెబ్బతింటుంది, సీనియర్ ఫీల్డింగ్ పరంగా దెబ్బతింటాడు. ఎదిరించు ఇప్పుడు కూడా డౌట్ ఆయన రావడం, అయితే నాకేదో డౌట్ ఆయన రావడం అయితే రాజకీయాల్లో రానని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, కానీ రావడం అయితే కష్టం అని మాకైతే అనిపిస్తుంది. ఆయన వస్తే మాత్రం గెలవచ్చు, ఆయన వస్తే మాత్రం చెప్పలేం, ఒక ఊపు ఊపు ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ పరిపాలన బాగానే ఉంది, దానికి మెచ్చుకోవచ్చు, పర్వాలేదు. కేసీఆర్ పరిపాలన అయితే బాగానే ఉంది. ఇప్పటికైతే మనం ముందు వచ్చిన దానికంటే కూడా కాంగ్రెస్ కంటే కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది. కానీ ఈ కాన్సెషన్ గురించి చెప్తున్నాను నేను, ఇక ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ వస్తే మాత్రం చెప్పలేము, కానీ ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పరిపాలన మాత్రం బాగానే ఉంది. మళ్ళీ ఈసారి మనం ఎట్లుంటో చూడాలి. కూటమి అంటే ఇప్పుడు అన్ని కూటమి కలిసినాయి ఇప్పుడైతే మొత్తానికైతే, కానీ ఎన్ని కూటమి కలిసినా ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ కొడుతుందేమో అనిపిస్తుంది. నా మనసులో ఉన్న చెప్తున్నాను నేను, నా మనసులో ఉన్న టీఆర్ఎస్ వస్తానని అనిపిస్తుంది, కానీ ఇంకా చెప్పలేము. ఇంకా ఈ పెద్ద పెద్ద నాయకులు రాజకీయ వీళ్ళందరూ ఎన్టీఆర్ వీళ్ళందరూ వస్తే ఏమో చెప్పలేము, కానీ తర్వాత ఇక దాని గురించి ఇక తర్వాత 7 తర్వాతనే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పక్క, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అవుతాడు కాంగ్రెస్ వస్తే మాత్రం. కాంగ్రెస్ టీడీపీ కలవడం సభమేనా, రెండు పార్టీలు రెండు సభ అంటే ఇప్పుడు రాజకీయ అవసరం బట్టి వాళ్ళు ఇప్పుడు కలుస్తున్నారు. ముందు నుంచి వ్యతిరేక పార్టీ ముందు మళ్ళీ అట్లాంటప్పుడు మన కేసీఆర్ కూడా అప్పుడు మన టీడీపీతో గెలిచింది ఉన్నాయి సందర్భాలు, టైం బట్టి సందర్భం బట్టి కలవాల్సి వస్తుంది అందరు కూడా. నరేంద్ర మోడీ సీట్ రావడం అంటే చాలా కష్టం, ఏదో ఒకటి రెండు ఇక్కడ సీట్లు రావడం, కానీ నరేంద్ర మోదీ సీట్లు మాత్రం కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ రావాలన్నా ఇద్దరు మాత్రం మాకు కావాల్సి ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ రావాలా. నెక్స్ట్ ఎవరు సీఎం కాబోతున్నారు? కేసీఆర్ అవుతారు, దానిలో డౌట్ లేదు. మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతున్నారు? మహాకూటమి అధికారంలోకి వస్తే 6 నెలలు కూడా కొట్లాడుకుంటారు. రేపు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ మాట్లాడుకొని ఓ 2 సంవత్సరాలు టీడీపీ ముఖ్యమంత్రి ఉండాలి, ఒక 3 ఏళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్తారు. లాస్ట్కు వీళ్ళ పనులు కాలేదని వాళ్ళు, వాళ్ళ పనులు వీళ్ళ కాలేదని వీళ్ళు కొట్లాడుకోవడం తప్ప ప్రజలకైతే ఏమాత్రమైన ఉపయోగం ఉండదు. ఒకవేళ కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసి గెలిచింటే వాళ్ళకే అధికారం ఉండేది, ఒకవేళ టీడీపీ సొంతంగా చేసినా కూడా వాళ్ళకి అధికారం ఉంటే పనులు అవుతాయి. కానీ ఇట్లా పొత్తు అనేది ఎలక్షన్ వరకే బాగుంటుంది, కానీ ఎలక్షన్ తర్వాత మాత్రం పొత్తు అనేది ఖచ్చితంగా వికటిస్తుంది, దానివల్ల ప్రజలకు లాస్. సువాసిని గెలవడం అంటే కష్టం, ఇవన్నీ వాళ్ళు లోకల్గా ఇక్కడ క్యాండిడేట్ను చూస్తారు. ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఆంధ్రాలో ఉన్నారు మా కోటేశ్వరంటే ఆయన విడదీసి మాట్లాడినట్టే కదా, ఆయన ఇక్కడ విడదీయదని వీణ చెప్పి ఆయన విడదీసినట్టు మాట్లాడబట్టే, అంటే ఆంధ్రాలో వాళ్ళ లోపల ఈ విధమైన సెంటిమెంట్ను ఆయన బయటికి తీసుకురావడానికి చూస్తున్నాడు. అది ఎంతవరకు కూడా సమంజసం కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ వాళ్ళలాగానే ఉండాలి, వాళ్ళకి నచ్చితే టీడీపీకి వేసుకోవచ్చు, కాంగ్రెస్కి వేసుకోవచ్చు, టీఆర్ఎస్కి వేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడోళ్ళం కాదో మనం అక్కడోళ్ళం అనేస్తే వాళ్ళది కూడా తప్పు నిర్ణయమే. ఇక్కడోళ్ళైనా కాంగ్రెస్ ఇక్కడ మన తెలంగాణలో అయినా కూడా వాళ్ళకి నచ్చితే టీడీపీకి వేసుకోవచ్చు, అంతేగాని ఇది అక్కడోళ్ళు టీడీపీకి వేయాలనడం మాత్రం 100% రాంగ్. అది కలవడం అంటే వాళ్ళ రాజకీయ అవసరాల గురించి వాళ్ళు కలిసిండ్రు, కాకపోతే ఏంటంటే ఇలాంటి పార్టీలు కలవడం వల్ల తర్వాత మాత్రం వాళ్ళు కలిసి ఉండరు అనేది మాత్రం అది పక్క. అందుకే చెప్తున్నా కదా, అట్లనేం లేదు, మంచి మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కలిసి అధికారం విషయంలో కొట్లాడుకొని మళ్ళా విడిపోయే సమస్యలు చాలా వచ్చినాయి, చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం, అలాంటిది ఇక్కడ కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వస్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి సీఎం చిటియాలంటున్నారు, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయేదాకా రేవంత్ రెడ్డిని ముందర పెడతారు,
ఎందుకంటే సీట్లు కొట్టాలని. సీట్లు వచ్చిన తర్వాత ఏమంటారు కాంగ్రెస్ సీనియర్స్, ఇన్ని సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్లో ఉన్నాం, మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి ఎట్లిస్తాం అని కొట్లాడతారు. ఇవన్నీ చాలా సమస్యలు అవుతాయి. ఇంకోటి ప్రజలు కూడా ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నా పార్టీలు ఎన్ని పనిచేసినాయి, ఏ విధంగా పనిచేసినాయి, ఇప్పుడున్న పార్టీలు ఎంత పని, ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా పనిచేసింది, మిగతా పార్టీలు ఎన్ని సంవత్సరాలు పనిచేసినాయి, టీఆర్ఎస్ ఎన్ని సంవత్సరాలు పనిచేసింది, వాళ్ళు బాగా చేసిందా వీళ్ళు బాగా చేసిందా అని వాళ్ళు కంపేర్ చేసుకొని ఓటేస్తే ప్రజలకు కూడా కొద్దిగా తెలివితేటలు ఉండొచ్చు. లేకపోతే ప్రజలు కూడా డబ్బులకు మందుకు బానిసలే ఓటేసినట్టే అనుకోవాల్సింది. అది ఎట్లా ఉంటుందంటే, ఆయన ఎన్ని చెప్పినా ఆయన చనిపోయింది కాబట్టి ఈరోజు ఆయన కూతురిని గురించి సపోర్ట్ రాకపోతే బాగుండకపోవచ్చు అని ఫ్యామిలీ సెంటిమెంట్తో వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. దాన్ని మనం తప్పుపట్టినకి రాదు, ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, అది వాళ్ళు వస్తారా రానా అనేది మనం అనుకోవాలి. వస్తే వచ్చిండ్రు, లేకపోతే లేదంతే. జనాలు అయితే మాత్రం ఓటు ఎవరికి వేయాలనేది ఆలోచించుకొని వేసుకోవాలి. ప్రతిసారి రామారావు కూతురు వచ్చిందని లేకపోతే కేసీఆర్ కొడుకు వచ్చిందని ఓటేయడం కాదు, ఎవరు కరెక్ట్ అని ఆలోచించి ఓట్లు వేస్తేనే ప్రజల డెవలప్మెంట్ రావాలి ఫస్ట్. ఎన్నికలు ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పుడు పోయినసారి కూడా కేసీఆర్ ఏమంటే నేను అది చేస్తే చేస్తాను, దానికి బట్టి ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ కూడా ఏమిటంటే సగం పనులు ఇప్పుడు వాటర్ కానీ ఏ పని కూడా సగమే ఉంది. అది కంప్లీట్ చేయాలంటే టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది అనే నమ్మకం ఆయనకు ఉంది. ఈ పబ్లిక్ కూడా ఏంటంటే దానికే వేస్తారు, ఎందుకంటే ఇప్పుడు సగం ఇప్పుడు మా దగ్గర ఏడైనా సగం తోవేసిరు, వాటర్ గీడ అన్ని పైపులు వేసిరు, ఇప్పుడు వాటర్ ఇవ్వలేదు. వాటర్ రావాలంటే టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చారంటే మళ్ళీ అది వెనకబడుతుంది, రెండు మూడు సంవత్సరాలు వెనకపోతుంది. అది టీఆర్ఎస్ వస్తుందంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి పబ్లిక్ కూడా దానికే వేస్తారని నేను అనుకుంటున్నా, కానీ వాళ్ళకు కూడా డౌట్ ఉంది. ఇప్పుడు 100% మొన్నటిదాకా రాదని ఉండే, ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది. కానీ జరే ఆలోచించి మళ్ళీ దానికి వేస్తారని అనుకుంటున్నా, కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నా. అది మ్యాటర్ టీఆర్ఎస్ గురించి. ఇది కాదు, ఎందుకంటే ఇంకా సంవత్సరం ముందు చేసినంటే ఇది మళ్ళీ గెలవడానికే చేసిండు. రాజకీయ అవసరమే ఇది, ఎందుకంటే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నీకు అంత అవసరం ఏమున్నది? ఇప్పుడు ఎమర్జెన్సీ చేయడం, రద్దు చేయడం, ఇంకా టైం ఉంది, మంచి పరిపాలించి నీకు ఏమైనా హెల్త్ అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఏదో నేను బాగలేను, నా పరిస్థితి బాగాలేదు అని టెన్షన్ ఏం లేదా ఆయనకు, అన్ని మంచిగా కావాలి చేసాడు. ఎందుకంటే మళ్ళీ గెలవాలి, మళ్ళీ 15 మళ్ళీ అప్పటిదాకా ఇంకా సగం ఇడిచి మళ్ళీ 15 గెలవాలని ఆయన ఆశ ఉన్నది, అందుకే ముందస్తు చేసాడు. 100% రాజకీయం కోసమే రాజకీయం గెలవాలని చేసాడు. ఇది పక్క సువాసిని గెలుస్తుంది అంటే, ఎందుకంటే ఇప్పుడు కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఆమె ఇప్పుడు లోకల్ వాళ్ళకు చూడాలి. ఇప్పుడు ఓటర్ల మేము ఏంటంటే ఆమె ఎక్కడో ఆంధ్ర ఉందంట, సంతోషమే. కానీ అక్కడ నుంచి ఇక్కడ తెచ్చిరు కాబట్టి డౌటు, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ కేస్తేనే బాగుంటుంది, ఆమె దగ్గరలో ఉంటుంది. ఆంధ్ర నుంచి అంటే నేను అమ్మ అన్నది ఇక్కడే ఉంటాను, నేను ఉండొచ్చు తల్లి ఫస్ట్ ఇడు నువ్వు కాదని కాదు. కానీ ఇది ఏమో కష్టం మేడం, ఎందుకంటే చెప్పలేం. ఇప్పుడు ఆయనకు కృష్ణారావు అంటే లోకల్ మనిషి, గెలిచే ఛాన్స్ ఉంది. ఆమె ఇంతకుముందు పొలిటికల్లో తిరిగారు, మరి ఇక్కడ ఉన్నదంటే గెలుస్తా అంటే దానికి ఛాన్స్ ఉండే. ఆమె డైరెక్ట్ తెచ్చి పెట్టారు కాబట్టి ఆమెకి డౌట్, ఎందుకంటే డౌటే ఉంది. ఎన్టీఆర్ బాలకృష్ణ ప్రచారానికి వాళ్ళు వస్తేనే ఆమె గెలిచే ఛాన్స్ 50% ఉన్నాయి, వాళ్ళు రాకపోతే మాత్రం 25%. ఇది మాత్రం పక్క, ఎందుకంటే కొత్త వ్యక్తి కదా. ఆమె వేరే పార్టీలు ఉండి గెలిచింది, ఇంతకుముందు తిరిగింది, గెలవకుండా అంటే దానికి ఎవరైనా ఆన్సర్ చేస్తారు. కొత్త వ్యక్తి ఆయన అన్నట్లు ఇప్పుడు ఆంధ్రం తెచ్చిండు అంటే ఆమె ఓట్ల విభజన కోసం వాళ్ళకి గెలిచింది అనుకో, ఆంధ్ర ఓట్లు పడతాయని ఆమెకు తెచ్చిపెట్టిన నేను అనుకుంటున్నా. అంతే, గెలవడం అయితే కష్టం. వాళ్ళు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు వస్తే ఒక 50% గెలిచే ఛాన్స్ ఉంది, వాళ్ళు రాకుంటే 25% నేను అనుకుంటున్నా. లోకల్ వ్యక్తులకే ఇచ్చేస్తారనుకుంటున్నా, ఎందుకు అంటే ఇంతకుముందు కార్పొరేటర్ మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం జిహెచ్ఎంసీలో 99 వచ్చినాయి, మొత్తం టీఆర్ఎస్ వస్తే ఈడ మాత్రం టీడీపీ వచ్చింది. కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఉన్నారని నిరూపించుకున్నారు, కాబట్టి ఇప్పుడు కూడా వేస్తారు అని అనుకుంటున్నా ఆంధ్ర వాళ్ళు. అంటే టీఆర్ఎస్కు మన టీడీపీకి వేస్తారని నేను అనుకుంటున్నాను. ఆయన నేను అక్కడ నుంచి ఎందుకు తెచ్చిండే, మా ఆంధ్రోళ్ళు ఉన్నారు మాకు వేస్తారనే ధైర్యంతో తెచ్చిపెట్టిండు, వేస్తే గెలిచే ఛాన్స్ ఉండొచ్చు. ఇంకా కార్పొరేటర్ కూడా టీడీపీ కాబట్టి ఛాన్స్ ఉన్నది, ఇవాళ వచ్చి ప్రచారం చేసినా ఛాన్స్ ఉంది. అంటే 50-50 ఉంది, నేను చెప్పేదానికైతే 50-50 కంపల్సరీ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. మా కూటమి వస్తే ఎందుకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానరెడ్డి, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ కాంగ్రెస్లో కామన్, ఇప్పుడు 10 సీనియర్లు ఉన్నప్పుడు నాకు కావాలా నీకు కావాలని ఎవరైనా కొంటారు, కామన్ అది. కానీ దాంట్లో ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరు మంచి వాళ్ళు అనేది చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే తర్వాత వచ్చిండు, ఏదో మీరు తర్వాత చేస్తాడేమో, కానీ ఇప్పుడైతే సీనియర్లు చేయాలి. జానరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ వాళ్ళు సీనియర్ నాయకులు, వాళ్ళంతా చర్చలు వేస్తారు. ఇప్పుడు అధిష్టానం మా కుటుంబం అన్నప్పుడు పోయి మాట్లాడుకుంటారు, కామన్ అది. ఢిల్లీకి పోయి మాట్లాడతారు, ఎడైనా మాట్లాడతారు, అది మాట్లాడినాకనే చేయాలి. ఇప్పుడు మా కుటుంబం అందరు కలిసి పెట్టిర్రు, అందరితో మాట్లాడేయాలి. వీళ్ళు కూడా కామన్గా అందరు పోయి చేస్తారు. నాకు తెలిసి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరికి ఇచ్చినా ఓకే. ఎన్టీఆర్ ప్రచారానికి వస్తాడా?
సార్ అంటే పోయినా సరే ఆయనకు వాడుకొని వదిలేసారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కెరీరు ఆయన వచ్చే ఛాన్స్ లేదు. ఇక అక్క సానుభూతితోనే వస్తే రావచ్చు, వస్తే అదే ఆయన వస్తే ఈ సుహాసిని గారికి 50-50 ఛాన్స్ ఉంది. వాళ్ళు రాకుంటే మాత్రం ఆమె గెలవడం కష్టం, ఇది మాత్రం 100%. ఆయన వచ్చినా కూడా సెంటిమెంట్తో మా అక్క ఉన్నదని వస్తే రావచ్చు, అంతే వాడుకున్నంతే ఆయనకు. సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.